హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న దేవాలయం వచ్చేసి మదిరెడ్డి స్వామి దేవాలయము. గర్భగుడి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇది గర్భగుడిలోని దేవుడు. ఇది స్వయంభూగా తన పాదముద్ర మదిరెడ్డి స్వామిది. మన ఛానల్లో ఎప్పుడైనా స్వయంభూగా వెలిసినది మాత్రమే చెప్తాం, నో ఫేక్. ప్లీజ్ వెల్కమ్ టు ధ్రువతార ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్ పుట్ట. మీరు చూస్తున్నారు ధ్రువతార ఛానల్. ఈ వ్యూ వచ్చేసి మదిలేటి స్వామి దేవాలయము. ఇది వచ్చేసి మదిలేటి స్వామి గండదీపం కానుంచి తీసిన వ్యూ. ఇక్కడ చూడండి, రెండు గోపురాలు. మదిలేటి స్వామి దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదిగోండి, ఈ వ్యూ వచ్చేసి గండదీపం కానుంచి తీసిన వీడియో. అదిగోండి, మదిలేటి స్వామి దేవాలయం వచ్చేసి చుట్టూ కొండలు, అందమైన వాతావరణము, మధ్యలో దేవాలయం ఉన్నది. చూడండి ఎంత అందంగా ఉందో. పైన గండదీపం నుంచి చూస్తే దేవాలయము చుట్టూ కొండలు, వంక, సోయగాలు అన్నీ కనపడతాయి. ఈ దేవాలయం యొక్క స్పెషాలిటీ ఇది. ఇంత అందమైన ఆహ్లాదమైన వాతావరణంలో దేవాలయం వెలిసింది. ఈ దేవుడు స్వయంభూగా వెలిసిన దేవుడు, నో ఫేక్. అంటే ఎవరు దేవాలయాన్ని, దేవుణ్ణి ఎవరు ప్రతిష్ఠించలేదు, స్వయంభూగా వెలిసిన దేవాలయము. చూడండి ఎంత ప్రకృతి అందాలు, చాలా లోతులో ఉంది. ఇది పైనుంచి చూసే భయం వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆడుకోవాల పాదాల కాడికి. పాదాలు ఆడున్నాయి. ఇది గర్భగుడి, అదే దేవాలయం ముందర. చుట్టూ కొండలు ఉన్నాయి, కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇది మదిలేటి స్వామి దేవాలయం కడుతున్నారు. చూడండి, ఇది కొత్తగా కడుతున్న దేవాలయం. ఈ గాలి గోపురం అట్నే ఉంది, పాతదేది. ఇప్పుడు మనం ఆడ నుంచి తీసిన వీడియో, ఫస్ట్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత కొండల మధ్యన ఎంతో అందమైన వాతావరణం ఉంది. ఈ సైడ్నే గాలి గోపురం ఇది. ఇప్పుడు మనం గర్భగుడిలోకి వెళ్దాం. నేను శనివారం కాకుండా వీటి రోజుల్లో పోయాను కాబట్టి జనాలు ఎవరు లేరు, దేవాలయం లాక్ చేశారు. మనం వీడియో తీసేటప్పుడు కూడా ఎవరు అబ్జెక్షన్ చేయలేదు, ఎందుకంటే ఆడ ఎవరు లేరు కదా. వీలైనంత వరకు మనకు వీడియోకు దేవుడు అబ్జెక్షన్ చేయడు, ఎందుకంటే ఆయన పర్మిషన్ లేని మనం వీడియో తీయము. అండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే గర్భగుడి కన్స్ట్రక్షన్ ఉంది. ఈ దేవుని విగ్రహం లేదు, ఇక్కడ వేరేసాటికి బదిలీ చేశారు. ఈ గర్భగుడిలో ఏముందంటే ఎప్పుడు ఉండేదే ఉంది అని ఎందుకన్నానంటే, ఇది చివరిన చెప్తాను, ఇది సస్పెన్సు. స్కిప్ చేసేగినా ఈ విషయం మీరు మిస్ అవుతారు. దయచేసి పూర్తిగా చూడండి వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇది మదిలేటి స్వామి గర్భగుడి. ఇది ఏమనేది లాస్ట్ నేను మీకు కన్ఫామ్గా చెప్తాను. మీకు కన్ఫామ్గా ఇది నిజం తెలుస్తుంది. ఈ విషయం చెప్తే మీకు కాంట్రవర్సీ కావచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు. నమ్మేలా నేను చెప్తాను. ఇప్పుడు మదిలేటి స్వామి అడుగులు పెట్టిన ప్రదేశానికి పోదాము. ఇది దక్షిణం వైపు ఉంది. అదే ఇంకో ఎదురుగా తూర్పు వైపు కాకుండా దక్షిణం వైపు గాలి గోపురం నుంచి వెళ్ళిపోవాలి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, కనపడే రూమ్లోనే మదిలేటి స్వామి అడుగు పెట్టిన పాదముద్ర ఉంది. వెల్కమ్ టు పాదముద్ర. ఇది స్వయంభూగా స్వామివారి పాదాలే. చూడండి ఫ్రెండ్స్, స్లోగా తీద్దాం వీడియో. అది నడిచేది కాబట్టి స్పీడ్గా తీసాము. వెల్కమ్ టు మదిలేటి స్వామి పాదముద్ర. ఓం నమో మదిలేటి స్వామి దేవాయ నమః. ఇప్పుడు ఈ పాదముద్రని మీకు నీట్గా చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది యాక్చువల్గా సాయంకాలం 5:30 తీశాను, ఎవరు లేరు జనాలు. గర్భగుడి పాదముద్ర అన్ని నీట్గా చూడాలని సాయంకాలం నిదానంగా వచ్చాను నేను. మీరు కూడా ఇలా చూడాలనుకుంటే జనాలు లేని రోజుల్లో రండి, బాగా మంచిగా దర్శనం అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా పాదముద్ర చూడండి ఎంత నీట్గా. చూడండి ఫ్రెండ్స్, మదిలేటి స్వామి పాదముద్ర ఎంత పెద్దగా ఉందో. నా చేతులు అయితే 2 కావాలి, 3 కావాలి నా చేతులు. ఇది ఓన్లీ ఊకేట ఫార్మాలిటీ పెట్టినది ఓన్లీ. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద నీట్ ఉంది. చూడండి పాదముద్ర, మీరు వీలైనంత వరకు డైరెక్ట్ చూడడమే మేలు, ఎందుకంటే అంత మంచి వాతావరణము, ఆ దేవాలయము, ఆ నది,
ఎంత అందంగా ఉంటుందంటే మీరు చూసినారు కదా గణదీపం నుంచి పాదాల నుంచి బయట నుంచి చూస్తాను చూడండి వీడియో ఎంత అందంగా ఉందంటే మీరు డైరెక్ట్ చూస్తేనే బాగుంటుంది. ఎంతో అందమైన వాతావరణం ఈ మదిలడి స్వామి దేవాలయము. వ్యత్సం తిరుపతి కొండల లెక్కనే ఉంటాయి. తిరుపతి కొండలు ఏ విధంగా కనపడతాయో అదే విధంగా కనపడతాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉందో. ఫ్రెండ్స్ మీకు ఈ దేవాలయానికి సంబంధించి ఒక రహస్యం ఉంది చెప్పాలా? ఆ రహస్యం బయటి వారికి ఎవరికి తెలియదు, రంగాపురంలో కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ రహస్యం తెలుసుకోవాలంటే పార్ట్ 2లో చూపిస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో. వచ్చేసి స్వయంభూ దేవాలయాలు, నిజాలు, ప్రకృతి అందాలు చూపిస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.